వెల్కమ్ బ్యాక్. స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడుతున్నాం. అటు కళారంగంలో, ఇటు రాజకీయ రంగంలో చక్రం తిప్పిన మహాదిగ్గజం, మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, తెలుగువారి గుండె చప్పుడు వారు, తెలుగువారికి ఎంతో మేలు చేసిన మహానాయకుడిగా, తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడికి మరి ఇంతవరకు ఎందుకు భారతరత్న రాలేదు అనే ప్రశ్నకి బహుశా సమాధానం వెతికే ప్రయత్నం చేసిన కారణాలు అనేకం కనిపించవచ్చు, కానీ ఇప్పటికైనా ఆలస్యం కాలేదని సంకల్పించిన పీబీసీ ఈ బృహత్తరమైన కార్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఇదే అంశంపై మాట్లాడుతున్నాం. ఎన్టీఆర్ గారి గొప్పతనాన్ని ఒకసారి స్మరించుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ప్రముఖ కవి, సామాజిక వేత్త, ప్రస్తుతం మనతో ఉన్నారు. అలాగే తమ్మారెడ్డి భరద్వాజ గారు ప్రముఖ దర్శక నిర్మాత, అలాగే డొక్కాఫణి గారు ప్రవాస భారతీయులు, అలాగే తెలుగువారు ఎన్టీఆర్ గారి అభిమాని అన్నిటికంటే మించి అందరికీ మరోసారి పునఃస్వాగతం. జొన్నవిత్తులు గారు, సార్ ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నా ఆ పాటలు ఒక్కసారి స్మరించుకుంటే, లేదు ఆ సన్నివేశాలని స్మరించుకుంటే ఒక్కసారిగా చూసే ప్రతి వారికి హృదయం పులకిస్తుంది. కాబట్టి వారి గురించి మాట్లాడడం కంటే ఆ సన్నివేశాల్లోకి మీరు తీసుకెళ్తారు ఒకటి రెండు అని చెప్పి ఆశిస్తున్నాం సార్. తప్పకుండా స్వప్న గారు, 1985-86 ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు కిలో 2 రూపాయల పథకం పెట్టారండి. కిలో 2 రూపాయల పథకం పెట్టినప్పుడు రావు గోపాలరావు గారు ఆయన అప్పుడు ఎంపీగా ఉండేవారు. ఆయన ఇక్కడ సిఎస్ రావు గారు అని ఒక నాటక దర్శకులు, ప్రయోక్త ఉండేవారు. నన్ను పిలిచి కిలో 2 రూపాయల పథకం మీద పాట రాయించారు. మొట్టమొదట నేను రాజకీయ పార్టీకి రాసినటువంటి పథకానికి రాసిన పాట అది. చెప్పండి సార్. ఆకలి బాధలతో అల్లాడే ముంగిలికి వచ్చింది వచ్చింది అన్నపూర్ణ, పండుగ ఏముంటుంది ఇంతకన్నా, ఇది పేదవాడి మంచికే ఇక ఆకలి కథ కంచికే అని రాశారు. అది అలా. తర్వాత నేను నా భారత బంధు సినిమాకి మాటల రచయితగా ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగానే నేను పురస్కారం అందుకున్నా. తర్వాత ముళ్ళపూడి వెంకటరమణ గారు, డివిఎస్ రాజు గారితో కూడా నేను 2-3 సార్లు కలిసి ఆయన చెప్పినటువంటి కొన్ని నేను రాశానండి అప్పట్లో. ఆయన ఆయన ఒక్కసారి ఆయన చూసినా సరే ఆయన విగ్రహము, ఆయనతో గడిపినటువంటి సన్నివేశము మన్ని చైతన్యవంతుల్ని చేస్తుంది, మనకి స్ఫూర్తిని ఇస్తుంది. 7:30-8 గంటలకల్లా ఆయన భోజనం చేసేసి పడుకుని 2 గంటలకి ఋషులు, మహర్షులు లేచే సమయంలో లేచి ఆయన యోగాభ్యాసం ఇదంతా చేసి, వ్యాయామం చేసి 4 గంటలకల్లా ఆయన బ్రాహ్మీ ముహూర్తంలో కృష్ణుడుగా రాముడుగా ఆయన మేకప్ అయ్యి ఉండేవారు అని అంటే, ఆ క్రమశిక్షణ ఉంది చూసారు, అది ఋషులు మహర్షులకు ఉండేటువంటి నియమము, నిష్ఠ, ఆ క్రమశిక్షణ అయింది. అది ఆ క్రమశిక్షణ ఆయన్ని అంతటి అద్వితీయుణ్ణి చేసిందండి. ఆ తేజస్సు, నటులు చాలా మంది ఉంటారు, మహానటులు ఉన్నారు మనకి, కానీ తేజస్సు అనేది కేవలం క్రమశిక్షణ, ఆహార నియమం. అలాగే నిద్ర ఆహారాలే ఎవరైనా సరే, ఏ డాక్టర్ అయినా చెప్తాడు, నిద్ర, ఆహారము, మాట, ఏ ప్రతి దాంట్లో కూడా నియమబద్ధుడై ఉండటమే కాకుండా ఆత్మశక్తి, ఆయన విల్ పవర్, ప్రతి క్షణము కూడా రైట్, ఆయన ఆయన బాడీ లాంగ్వేజ్ లో కానీ ఆత్మశక్తి వ్యక్తం అవుతూ ఉంటుందండి. అంతటి ఆత్మశక్తి సంపన్నుణ్ణి మనం చూడం. అందరూ విల్ పవర్ ఉన్నటువంటి వాళ్ళే, గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళందరికీ మంచి ఆత్మశక్తి ఉంటుంది, కానీ ఎన్టీ రామారావు గారి స్థాయి అది మాత్రం అది ఎవరికి లేదు. ఇటువంటి మహనీయుడి మీద నేను 2 పద్యాలు రాశాను. చెప్పండి సార్. నట సార్వభౌముడై వటవృక్షమును బోలి ప్రేక్షకుల మదిని వ్యాపించువాడు, భలే నయనాభిరాముడై నియమ గంభీరుడై కంఠీరవుండై కదలువాడు, విశ్వవిఖ్యాతుడై విజయ తేజస్వి అయి తెలుగు తల్లికి కీర్తి తెచ్చువాడు, అసమాన కృషితోడ ఆత్మశక్తిని కలిగి కోట్ల మందికి స్ఫూర్తి కూర్చువాడు, సకల దేవతాతత్వ విజ్ఞాతయగుచు స్థిర తపస్విగా పాత్ర పోషించువాడు, అట్టి తారక రాముని అభినుతిల్చి పలుకు వేవేల జే జేలు తెలుగు జాతి. గొప్పగా ఉంది సార్, మీకు సాష్టాంగ నమస్కారాలు. నమస్కారం అండి.
ఆ వాగ్ధాటియు ఆత్మశక్తియు జనాహ్లాద ప్రభాభాసుర ప్రావీణ్యంబును నవ్య దివ్య నటనా పాండిత్యము టీవియు యావత్ భారత మందే కాదు యావత్ భారత మందే కాదు కనగా యావత్ ప్రపంచంబున లేవెవ్వారికి నందమూరివలే లేవెవ్వారికి నందమూరివలే ఇట్లి రీతి సత్కీర్తిగా అలాగే చాలా గొప్పగా ఉంది సార్. జన్మవిత్తులు గారు మీరు విశ్వరూపం చూపించారు, మీ రాగం ఎంపిక కూడా అంత గొప్పగా. నేను ఒక నట విశ్వరూపం గురించి రాశాను, ఇప్పుడు మహానుభావుల గురించి రాసినప్పుడు అలా హృదయము మనస్సు అన్ని కూడా ఉప్పొంగి దానికి తగినటువంటి పదజాలము దానికి తగినటువంటి ఆ భావము అంతా కూడా అది ప్రసారం అవుతుందండి. అది ఎన్టీ రామారావు గారిలో ఉన్న గొప్పదనం. అది నాకు కూడా ఈ పద్యాలు చాలా ఇష్టం వ్యక్తిగతంగా. రామారావు గారి వ్యక్తిత్వాన్ని చెప్పాలి అని అంటే కావ్యాలు రాసినా సరిపోవు, కానీ కొన్ని పద్యాల్లో అలా ఆయన కూడా దిగి వచ్చాడు అని అనిపించింది నాకు. అలాగే మొన్న తానా వాళ్ళకి 2019లో ఒక పాట రాశాను, దాంట్లో దుర్యోధన రావణ దుష్టపాత్రలకు అదృష్టం కల్పించాడు అన్న. అది వేశాడు కాదు, దుర్యోధన రావణ దుష్టపాత్రలకు అదృష్టం కల్పించాడు, తమాస బంధుర సంభాషణలో సొంత శైలి సృష్టించాడు. అంతకు పూర్వం ఉన్నటువంటి తెలుగు చలనచిత్ర పౌరాణిక సంభాషణల్ని మీరు పరిశీలించండి, గొప్ప గొప్ప మహానటులు పద్యర నాటక రంగస్థలం నుంచి వచ్చిన దిగ్గజాలు వాళ్ళు మాట్లాడిన ఉన్నాయి, అవన్నీ కూడా వారి వారి శైలితో ఉంటే వాటన్నిటినీ కూడా అధిగమించి తెలుగు భాషలో ప్రతి అక్షరం యొక్క శక్తిని తన కంఠస్వరం నుండి వ్యక్తం చేస్తూ తనదైనటువంటి ముద్ర ప్రతి ప్రేక్షకుడి మీద కూడా వేసి ప్రతి ఒక్కరూ కూడా ఆ సంభాషణ అలా మాట్లాడాలి అని అనిపించేలాగా ఎన్టీ రామారావు గారిని అనుసరించాలి, తెలుగు భాష చక్కగా మాట్లాడాలి అంటే అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి వాడండి ఆయన. గొప్పగా చెప్పారు. అలాగే ఆయన ఒక తమాష ఏమిటంటే అందరూ ఆయన్ని నవ్వుకున్నారు విమర్శించారు కూడా ఒకనొక నిమిషంలో. ఆయన అన్నిటికీ కూడా పథకాలకి తెలుగు తెలుగు అని పెడుతూ తెలుగు మహిళా మరుగుదొడ్లు అని పెట్టారు. ఆయన మరుగుదొడ్డికి మా మహిళల మరుగుదొడ్డి అని పెట్ట, లేడీస్ టాయిలెట్ అని ఉంటుంది కదా సహజంగా, మహిళల మరుగుదొడ్డి అని పెట్టచ్చండి కానీ తెలుగు అనేది ముందు చేర్చారు. ఎంత మహనీయుడు అంటే ఆయన తెలుగు శబ్దాన్ని ఎక్కడైనా సరే మనం దాన్ని పరమ పవిత్రంగా భావించి దాన్ని మనం చాలా గర్వంతో మనం దాన్ని మాట్లాడాలి అని నిరూపించినవాడు. తెలుగు మహిళా మరుగుదొడ్డి అని అంటే మనం అందరం కూడా ఆ రోజున ఏమిటి ఇలా అని అనుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో ప్రతి అంశానికి కూడా ఆ తెలంగాణ అనేటువంటి పదమే వాళ్ళకి శక్తినిచ్చిందండి. అలాగే ఇదొక ఉనికి, అది ఉనికి, మనదైనటువంటి ఉనికి, అస్తిత్వాన్ని చాటుకునేటువంటి ఆత్మశక్తి సంపన్నుడు మనందరికీ కూడా చూపించినటువంటి మార్గం అండి అది. అటువంటి మహనీయుడికి భారత రత్న ఇవ్వటము చాలా సముచితము. అది చాలా ఆలస్యమైంది, ఇప్పుడు మళ్ళీ మీరు దీనికి ఒక వేదిక కల్పించి ఆయన అభిమానులను ఆయనతో కలిసి ప్రయాణం చేసినటువంటి వారిని అందరినీ పిలిచి మళ్ళీ ఒక్కసారి తెలుగు వారికి సాటి చెప్పడం అనేది చాలా మంచి విశేషమైనటువంటి సన్నివేశం అండి. మీకు గొప్పగా అభివర్ణించారు జన్మవిత్తులు గారు, మీకు నమస్కారాలు మరొకసారి. అలాగే భరద్వాజ గారు, మీరు మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్ సార్, కానీ మీ ఫ్యూ వర్డ్స్లోనే ఇద్దరు దిగ్గజాలని మనం కంపేర్ చేయకూడదు. బహుశా ఒక ఎంజీఆర్ గారిని చూసాం, ఒక ఎన్టీఆర్ గారిని చూసినా, ఇద్దరులో ఏమన్నా పోలికలు అయితే తెలుసు. ఇద్దరు నట దిగ్గజాలు, ఇద్దరు అదేవిధంగా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఘనులు. ఇద్దరిలో వ్యత్యాసం ఏమిటి, పోలికలు ఏమిటి సార్? పోలిక లేదండి, యాక్చువల్గా చెప్పాలంటే ఇద్దరికి పోలిక లేదు. రైట్. ఎన్టీ రామారావు గారు నటుడు, ఎంజీఆర్ నటుడు గారు. ఆయన అట్రాక్షన్ మాస్ అట్రాక్షన్ తప్ప ఆయన నటుడుగా ఆయన ప్రూవ్ చేసుకున్న సినిమా అనేది లేదు. రామారావు గారు సినిమాకి ఆయన నటన ప్రూవ్ చేసుకున్నారు. సోషల్ సినిమా తీసుకోండి, ఇంకో సినిమా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, అది కాకుండా సినిమా రంగంలో ఉన్న అన్ని శాఖల్లోనూ నేను నిష్ణాతుడు ఎన్టీ రామారావు గారు. వేరేజ్ ఎంజీఆర్ గారు అలా కాదు, ఆయన ప్రొడ్యూసరు ఆర్టిస్టే తప్ప మిగిలిన శాఖలు ఆయన సంబంధం లేదు.
సో ఈ అన్ని శాఖల్లో ఉన్నది ఎన్టీ రామారావు గారు. ప్లస్ ఎంజీఆర్ గారు అక్కడ వరకే పరిమితం అయ్యారు, ఏది తమిళనాడు వరకే పరిమితం అయ్యారు. వేరే ఎన్టీ రామారావు గారు వచ్చేసరికి నాకు తెలిసినంత వరకు జయప్రకాష్ నారాయణ గారి తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ అనేది మొదలుపెట్టి మళ్ళీ అందరు మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని పార్టీల్ని కలిపి మళ్ళీ ఒక యాంటీ కాంగ్రెస్ ఉద్యమాన్ని తీసుకొచ్చి కొత్త గవర్నమెంట్ సృష్టించే పరిస్థితి తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. సో అట్లనే ఆయన దేశాన్ని గురించి ఆలోచించాడు, రాష్ట్రాన్ని గురించి ఆలోచించాడు, మహిళల గురించి ఆలోచించాడు, ప్రతి విషయాన్ని ఆలోచించుకుంటా తీసుకొచ్చిన మనిషి ఆయన. ఎంజీఆర్ గారికి వచ్చిన దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఆయన రాష్ట్రం ఆయన గొడవ తప్ప నాకు తెలిసి లేదు. బట్ ఆయన చేసిన చాలా స్కీములు ఎన్టీ రామారావు గారు ఫాలో అయ్యారు చాలా వరకు. మరి మరి అప్పట్లో ఏ ప్రాతిపదికన సార్ ఎంజీఆర్ గారికి ఇది రావడం జరిగింది, మరి ఎన్టీఆర్ గారికి రాకపోవడం? అది గట్టిగా చెప్పాలంటే మన చేతకాంతనం అని చెప్పాలి సార్. సో మనం అసహ్యంగా మన చేతకాంతనాన్ని మన 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 ఇప్పుడు దాకా చేసిన నాయకులు చేతకాంతనాన్ని గురించి మనం దాన్ని ఎక్కువ మాట్లాడుకోవటం అవసరం. నేను అసలు పాయింట్ ఏమంటానంటే ఎన్టీ రామారావు గారు నాకు తెలిసి ఎప్పుడు ఏది అడగలే. ఎన్టీ రామారావు గారు బతుకుండగానే ఆయనకి పద్మశ్రీలో ఆగిపోయి ఉండటం ఏంటి, మిగిలిన వాళ్ళందరికీ ఎక్కడికో వెళ్ళటం ఏంటి, ఆయన తలుచుకుని ఉంటే ఆ రోజునే పద్మభూషణ్ బతుకుండగానే వచ్చేది. ఎందుకంటే ఆయన చక్రవర్తి తిప్పారు, భారతదేశానికి చక్రం తిప్పిన ఆయన. ఆయన అసలు ఇది పదవులు లేకపోతే ఏమంటారు వీటిని బిరుదులు ఇవన్నీ ఎంట్రుగా అనే ఫీలింగ్ లో ఆయన ఉండేవారు. ఆయన ఇప్పుడు పట్టించుకునేవారు కాదు. సో ఇప్పుడు కూడా నేను వీళ్ళు ఇస్తే ఇచ్చారు లేదు దేహి అని మనం అడగాల్సిన అవసరం లేదు. ఎన్టీ రామారావు ఇందాక ఏం చెప్పినట్టు హిమాలయ శిఖరం కంటే పైన ఆయన. అవును సార్. ఆయనకి వాళ్ళు వీళ్ళు అవార్డు ఇచ్చేది ఏంటి, వీళ్ళు భారతరత్న అంటే ఏంటి అనపోతే ఏంటి, నాకైతే నా ఉద్దేశం అది. ఎన్ని సంవత్సరాలు అయినాక మనం అడగాలా, అడిగితే వాళ్ళు ఇవ్వాలా, వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ మనం దీని మీద మీటింగ్లు పెట్టాలా, ఇది అవసరమా? ఏ మహాదిగ్గజాన్ని గురించి మనం ఇట్లా మాట్లాడుకుంటే చాలా ఎక్కువ. అది ఆయన గురించి ఆయన బతుకున్నంత ఈ తెలుగు నేల బతుకున్నంత కాలం, తెలుగు భాష బతుకున్నంత కాలం, తెలుగు జాతి బతుకున్నంత కాలం ఎన్టీ రామారావు గారి ఈ భారతరత్న ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన దేవుడే. మన మనం మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవటం లేకపోతే అవార్డు రాలేదు ఇవార్డు రాలేదు అనుకోవటం ప్రతి ఇష్యూ కాదు. ఆయన అసలు ఆయన పేరు తలుచుకోవటం అవార్డు ప్రతి మనిషికి. సార్ ఇక్కడ ఇక్కడ ఇంకొక ప్రశ్న ఇంకొక ప్రశ్న అడగదలిచాము సార్ మిమ్మల్ని. అంటే ఒక దర్శకుడిగా ఒక ఫిల్మ్ మేకర్గా ఎన్టీఆర్ గారిని అందరూ కృష్ణుడు రాముడు పాత్రలో చూసి తరించారు. మీరు ఏ పాత్రలో చూసి ఆయన్ని బాగా తరించి మళ్ళీ మళ్ళీ ఆ సినిమా చూడాలనిపించే ఒకటి రెండు పాత్రల గురించి కానీ ఆయన సాంఘిక పాత్రలా లేకపోతే జానపదాలా ఏవి మీకు బాగా మనసుని హత్తుకున్నాయి? నాకు అండి రావణాసురుడు మన రావణాసురుడు దుర్యోధనుడు కృష్ణ పాండవీయం అసలు ఆయన ఫస్ట్ వస్తుంది స్వాగతం సుస్వాగతం సాంగ్ లో ఆయన నడుస్తా అంటే చాలా స్వాగతం కురుసార్వభౌమ అదే కదా సార్. అదే అదే అక్కడే జన్మ తరించిపోయింది మాకు. ఆ తర్వాత ఆయన డైలాగులు చెప్తా ఉంటే అసలు పిచ్చే కింద ధనవిత్తులు గారు చెప్పినట్టు కొత్త ఒరవడి సృష్టించి ఆ సినిమాలో డైలాగులు చెప్తుండే ఏమి ఏమేమి అంటా ఉంటే అసలు అబ్బో అసలు పిచ్చెక్కిపోయి అక్కడ చొక్కాలు దించేసుకున్నాం సార్. ఆ రోజుకి ఈ రోజు కూడా తీసుకుంటున్నారు ఇంకా జనం ఆ డైలాగులు చెప్పుకుంటా. సో అది చాలు ఆయనకి, ఎంతకంటే ఆయనకి మనకు మన ఊరు ఆయన గురించి మాట్లాడేది ఏముంటుంది. అలా ఎన్ని చేశారు ఆయన సోషల్ సినిమాలకు వచ్చేటప్పుడు ఆయన విచిత్రాలు చాలా చేశారు, కామెడీలు చేశారు, సీరియస్ చేశారు, ఏ రకమైన చేశారు ఆయన. ఇక్కడ గుండె ఆయన సంబంధం ఏంటంటే ఇప్పుడు సావిత్రి గారితో ఆయన మొత్తం కంటిన్యూ సార్ ప్లీజ్ కంటిన్యూ సంబంధం ఆయన సావిత్రి గారితో అన్ని 20-30 సినిమాలు మా వైఫ్ అండ్ హస్బెండ్ వేసి చెల్లెలు వేషం వేసి మెప్పించి సిల్వర్ జూబ్లీ సినిమా చేయించగలిగాడు ఆయన. ధైర్యం గట్స్ ప్లస్ వాళ్ళిద్దరికి సావిత్రి గారు అంత ధైర్యంగా చేయటం, ఈయన ధైర్యంగా చేయటం, ఆ సినిమా ఆడటం, మనం చూడటం. ఓ ఇవాళ చేయమనండి ఎవరన్నా చూద్దాం, హీరోయిన్ వేసిన అమ్మాయి చెల్లిగా చేయమనండి ఎవరన్నా, ధైర్యం ఉంటే ఎవరికి లేదు అంత ధైర్యం. అసలు ఆయన దిగ్గజం అంటే దిగ్గజమే, దాని గురించి పెద్దగా మాట్లాడాల్సి ఉంది. రైట్ డొక్క పణిగారు, పణిగారు ఎన్టీఆర్ గారికి అభిమాని ఎవరు కారు, అందరూ అభిమానులే. అయితే మీరు అభిమాని అవ్వడానికి కారణం లేదు ఒక పర్టికులర్ ఏమన్నా ప్రత్యేకమైన సినిమా కానీ పాత్ర కానీ కారణం కానీ ఏమన్నా ఉందా మీరు పంచుకోదలుచుకున్నారా మాతోటి? చిన్నప్పటి నుంచి నేను అమలాపురంలో పెరిగాను, ధవళేశ్వరంలో పుట్టాను, అమలాపురంలో పెరిగాను. తర్వాత 83 నుంచి హైదరాబాద్ ఇది ప్రస్థానం. అయితే చిన్నప్పటి నుంచి అందరిలాగే సినిమాలంటే విపరీతమైన ఆసక్తి. అయితే నాకు ఉన్న ఇంకొక ఇది ఏమిటంటే, నా 4 ఏట్ నుంచి నేను ఏదైనా సినిమా చూస్తే చూసింది చూసినట్టుగా ఇంటికి వచ్చి డైలాగులు
పాటలతో సహా చెప్పేవాడిని ఇంట్లో. అంత అది ఒక మ్యాజిక్ అనమాట, అలా గుర్తుండిపోయేది. అండ్ ఆ సినిమా తెర, ఆ వెండి తెర అంటే అంతటి అట్రాక్షన్. అయితే ఇంకా దాని మీద ఎన్టీఆర్ గారిని చూస్తే చెప్పాలా. సో అలాగా ఒక పాత్ర అనే దానికన్నా అంటే చెప్పాం కదా అది ఒక మెస్మరైజేషన్ అలా ఉండింది. సో అయితే ఇందాక జొన్న మిత్తులు గారు అన్నట్టు ఆయన్ని ఒకసారి చూస్తే విపరీతమైన స్ఫూర్తి కలుగుతుంది అని. ఆయన పార్టీ స్థాపించినప్పుడు అమలాపురం మొదట్లో వచ్చారు, వచ్చి 83లో అనుకుంటా. అయితే మా కాలేజీ ఇటువైపు ఉంది, అటువైపు ఊరికి అటువైపు బస్ స్టాండ్ ఉంది. ఆ బస్ స్టాండ్ నుంచి కాలేజీ వరకు ఆయన చైతన్యరథం మీద ఇటు నుంచి అటు రావటం, దాని వెనకాల మేము పరిగెత్తి వెళ్ళటం, వెళ్ళి కాలేజీలో స్పీచ్. ఆ స్పీచ్ యథాతథంగా నేను మొత్తం అంతా ఒక కొన్ని ఏళ్ల పాటు తర్వాత అందరికీ చెప్పాను. అంటే అలా చూస్తూ ఉండిపోయాం ఆయన మాట్లాడుతుంటే. ఆకాశం చిల్లు పడిందా, ఒక ఏరు కట్టలు తెంచుకు ప్రవహించిందా, నేల ఈనిందా అన్నట్లుగా ఉన్న ఈ తెలుగుదేశం జన సందోహాన్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఇది ఆయన చెప్పిన మొట్టమొదటి వాక్యం అమలాపురంలో అక్కడ. సో అలాగా ఆయనతోటి ఆ విధమైనటువంటి అంటే ఏమంటే ఒక ఐడల్ వర్షిప్ అంటారు కదా, అలా చేశాను. అయితే ఇక్కడ నేను చెప్పవలసింది ఇంకోటి ఏమిటంటే, అందరూ ఆయన అందరికీ అంత చేశారు ఇంత చేశారని చెప్తారు, ఆయన ప్రత్యక్షంగా నాకేం చేశారో చెప్తారు. ఏమిటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా స్కాలర్షిప్ల మీద చదువుకున్న వాడిని. నాకు 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు అప్పట్లో ఆయన తెలుగు విజ్ఞాన పారితోషికం అని ఇచ్చారు. సో నాకు నాకు 10వ తరగతిలో తెలుగులో వచ్చిన మార్కుల ఆధారంగా 96 98 వచ్చాయి తెలుగులో, వాటి ఆధారంగా ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు ఇచ్చారు. తర్వాత ఇంటర్మీడియట్లో బాగా చదువుకుంటే ఆ స్కాలర్షిప్ నిజాం కాలేజీలో డిగ్రీ చేశాను. సో నాకు ఆ ఇంకొక 3 ఏళ్ళు మొత్తం 5 ఏళ్ళ స్కాలర్షిప్ ఇచ్చారు. నేను ఆ రోజు 83లో మా బస్ స్టాండ్ నుంచి కాలేజీ దాకా పరిగెత్తిన రుణం తీర్చుకున్నాను అన్నమాట. సో అలాగే తర్వాత నేను సెంట్రల్ యూనివర్సిటీలో చేశాను. స్వప్న అన్నయ్య నేను కలిసి చదువుకున్నాం, సుధాకర్ నేను. సో అది నా ప్రస్థానం. అలాగే నాకు ఎన్టీఆర్ గారితో అదే అందరిలో ఇది ఉందా అంటే ఆత్మీయత అభిమానం ఉన్నాయంటే ఉన్నాయి. అయితే ఈ విధంగా ఆయన నా జీవితాన్ని కూడా స్పృశించారు. ఆయన ఇచ్చినటువంటి స్కాలర్షిప్ వల్ల చదువుకున్నాను అనమాట. సో ఆయన చెప్పే పాత్రలు అంటే ఇంకా ఎన్ని పాత్రలు, ఇది ఒకటి చెప్తే రెండోది కాదు అని. సో అలా కాదు కదా, అన్నీను అన్ని పాత్రలు ఆయన చేసినవి ఎంతో 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 ఇష్టం. వాటిలోంచి స్ఫూర్తి పొందిన వాళ్ళం. ఆయన సత్య అని పిలిస్తే సత్యభామ పలకుండా మానలేదు. అలాగే ఏ డైలాగ్, జనవిత్తుల గారు చిన్న విరామం తీసుకునే ముందు సార్, అలిగితివా సఖీ ప్రియ అలకమానవ. అలకమాన అంటే ఏ సత్యభామ అలకమానకుండా ఉంటుంది. అది చిన్న అతి చిన్న విరామం తర్వాత తిరిగి వద్దాము. ఈ ఈ క్యాంపెయిన్ ఎలా ముందుకు తీసుకు